హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో అగ్నిపర్వత విస్ఫోటనం అలాగే భూకంప చర్యల వల్ల ఏర్పడిన సరస్సులు కొన్ని ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి, వాటి పేరేమిటి? ఫ్రెండ్స్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లేక్స్. సో ఇందులో నేను డిస్కస్ చేయబోయే పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ది లేక్, తర్వాత టైప్స్ ఆఫ్ లేక్స్, సో వాట్ ఆర్ ది బెనిఫిట్ ఫ్రమ్ లేక్స్, హౌ టు కన్జర్వ్ అంటే దాన్ని ఎలా రక్షించుకోవాలనే టాపిక్స్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైన లేక్స్ గురించి ఇక్కడ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు సరస్సు యొక్క డెఫినేషన్ చూద్దాం. మనకి సరస్సు అనేది భూమి యొక్క ఉపరితలం పైన ఏర్పడిన ఒక పెద్ద బిలంగా దీన్ని చెప్పవచ్చు. బిలం అంటే ఇక్కడ ఒక పెద్ద గొయ్యి లాంటిది అనే అర్థం. సో ఈ సరస్సు అనేది కంప్లీట్గా మనకి వాటర్ తోటి నిండి ఉంటుంది. ఈ సరస్సులో నీరు అనేది స్టేబుల్గా ఉంటుంది, ఎక్కడికి ఫ్లో కాదు. అంటే జస్ట్ లైక్ రివర్ లాగా వన్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అవుతూ ఉండదు. సో ఈ లేక్ ఫిల్ కావడానికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, వాటర్ అవైలబిలిటీ ఎలా? సో దానికి కొన్ని సోర్సెస్ ఉన్నాయి. అవి మనకి నీటి బుగ్గలు అంటాము, ఆ తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలు, ఆ తర్వాత రెయిన్ఫాల్, ఇంకా ఆ సరస్సులోకి ఏదైనా రివర్ అనేది వచ్చేటంటే దాంతో కూడా ఆ లేక్ అనేది ఫిల్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ సరస్సు ఏర్పడడానికి ప్రధాన కారకాలు ఏంటివి? సరస్సులను ఏర్పాటు చేయడానికి మనకి ప్రత్యేకంగా 6 ఫ్యాక్టర్స్ అనేటివి మనకి మద్దతుగా ఉన్నాయి. సో అందులో ఫస్ట్ భూకంపాలు, ఆ తర్వాత అగ్నిపర్వతాలు, ఆ తర్వాత సున్నపడరాయి నిక్షేపాలు, అలాగే హిమానీ నదాలు అంటే గ్లేసియర్స్ అంటాం. సో తర్వాత ఆనకట్టలు కూడా మనకి సరస్సులను ఏర్పాటు చేయడానికి దోహదపడతాయి. టైప్స్ ఆఫ్ లేక్స్ చూసినప్పుడు అందులో భూకంపాల వల్ల ఏర్పడ్డ సరస్సులు, ఆ తర్వాత అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడిన సరస్సులు, ఇవి రెండు కలిపి కూడా సరస్సులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు సున్నపురాయి నిక్షేపాల వల్ల అక్కడ కోతకు గురై కూడా మనకి సరస్సులు అనేటివి ఏర్పడుతుంటాయి. తర్వాత గ్లేసియర్స్ అంటే హిమానీ నదాల వల్ల కూడా సరస్సులు ఏర్పడతాయి. ఆ తర్వాత ఆనకట్ట వల్ల ఏర్పడ్డ సరస్సులను ఆనకట్ట సరస్సులు అని చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అగ్నిపర్వత సరస్సులు ఒకసారి చూస్తే, ఈ సరస్సు అనేది సాధారణంగా పూర్వపు అగ్నిపర్వత విస్ఫోటనం యొక్క బిలంలో ఇది కనిపిస్తుంది. అంటే అగ్నిపర్వత విస్ఫోటనం చెందిన తర్వాత ఈ ఒక పెద్ద బిలంగా ఏర్పడి ఈ సరస్సు అనేది ఏర్పడుతుంది. సో ఇందులో మనకి ముఖ్యంగా ప్రపంచంలో కొన్ని లేక్స్ ఏమిటో చూస్తే, క్రేటర్ లేక్ ఇది ఒసాగాన్లో ఉంది. ఆ తర్వాత మనకి తోబా సరస్సు ఇది సుమత్రా ఇండోనేషియాలో ఉంది. అలాగే భారతదేశంలో కూడా ఒక సరస్సు ఉంది, అది మహారాష్ట్రలోని లోనార్ సరస్సు. సో తర్వాత ఇంకొకటి మనం భూకంపాల వల్ల ఏర్పడ్డ సరస్సులు కనుక చూస్తే, మనకి ప్రపంచంలో అతి లోతైన సరస్సు బైకాల్ సరస్సు ఇది భూకంపాల వల్లనే ఏర్పడ్డది. ఆ తర్వాత రిఫ్ట్ వ్యాలీ ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఆ తర్వాత కూలర్ లేక్ ఇది మనకి ఇండియాలో ఉంది. ఆ తర్వాత కాశ్మీర్లో దాల్ సరస్సు కూడా ఈ భూకంపాల వల్ల ఏర్పడ్డది. సో ఫ్రెండ్స్, మనకు ఇంకొక టైప్స్ ఆఫ్ లేక్ కనుక చూస్తే, టెక్టోనిక్ అలాగే వాల్కానో అంటే భూకంపం అగ్నిపర్వతం రెండు కలిపి ఈ రెండు చర్యల వల్ల ఏర్పడిన సరస్సులు కూడా ఉన్నాయి. సో అందులో మనం ముందు చెప్పినట్టు ఒక క్వశ్చన్ అడిగాం, ప్రపంచంలో ఇలాంటి సరస్సులు ఎక్కడ ఉన్నాయని. అది మనకి తోబా సరస్సు ఇది సుమత్రా ఇండోనేషియాలో ఉంది, అలాగే బైకాల్ సరస్సు కూడా మనకి సైబీరియాలో ఉంది. ఇది కూడా అగ్నిపర్వతం ప్లస్ భూకంప చర్యల వల్ల ఏర్పడింది. తర్వాత మనకి సున్నపురాయి వల్ల ఏర్పడిన సరస్సులు కూడా ఉన్నాయి, అది షిలెన్ దక్షిణ చైనాలో ఉంది.
తర్వాత మనకి హిమనీ నదాల వల్ల ఏర్పడిన సరస్సులు కూడా ఉన్నాయి. అంటే ఈ హిమనీ నదం కోత ఫలితంగా ఏర్పడిన సరస్సులు ఇవి. ఇవి మనకి హిమాలయాల్లో దేవతా సరస్సు అని, అలాగే లేక్ గాటా సరస్సు, ఇది ఇటలీలో ఉంది. ఆ తర్వాత లూసర్న్, ఇది స్విట్జర్లాండ్లో ఉంది. సో నెక్స్ట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ సరస్సు, టైప్ ఆఫ్ సరస్సు లేక్ కనుక చూస్తే అది డ్యామ్స్ అంటాం, ఆనకట్టలు అంటాం. ఇది మానవుల చే తయారు చేయబడిన సరస్సుగా చెప్పవచ్చు. దీన్ని సాధారణంగా మానవులు దీన్ని చేసినప్పుడు ఈ సరస్సులను తరచుగా రిజర్వాయర్స్ అని, ఆనకట్టలని అంటాము. మనకి తెలంగాణలో నాగార్జున సాగర్, అలాగే ఉత్తరాఖండ్లో తెహ్రీ డ్యామ్, వీటికి ఆనకట్టలు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు సరస్సుల యొక్క ప్రయోజనాలు చూద్దాం. అంటే లేక్ యొక్క బెనిఫిట్స్. సో లేక్స్ వల్ల మనకు ఒక 6 బెనిఫిట్స్ ఉన్నాయి. జల విద్యుత్ పవర్ ప్లాంట్స్ అనేవి, అంటే పవర్ ఎలా జనరేట్ అవుతుందో మనకి ఇక్కడ మ్యాప్ చెప్తుంది. సో వాటర్ అనేది లేక్ నుంచి కిందికి వచ్చినప్పుడు ఆ ఫోర్స్ తోటి మనకి పవర్ జనరేట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వరదల నియంత్రణ, అంటే ఫ్లడ్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈ లేక్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. సో ఇక్కడ ఈ ఫిగర్లో మనం చూడవచ్చు. సో ఇందాక చెప్పినట్టు సరస్సులు అంటే లేక్స్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నాయి. ఆ తర్వాత ఫిషింగ్, చేపల పెంపకం కూడా మనకి అవకాశం ఉంది ఈ లేక్స్ ద్వారా. లేక్స్ మనకి పిల్లలు ఆడుకోవడానికి విహార క్షేత్రాలు లేదా పర్యాటక కేంద్రాలుగా కూడా మనకి ఉపయోగపడతాయి. అలాగే ఈ లేక్స్ నుంచి మనకి మంచి నీరు, అంటే స్వచ్ఛమైన వాటర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఈ లేక్స్ని మనం ఎలా రక్షించుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం. సో ఇందులో మనకి లేక్స్ వచ్చే దారిలో ఎగువ భాగంలో అటవీ స్థిరత్వాన్ని ఎక్కువ పెంచాలి. నెక్స్ట్ ఈ సరస్సు అంటే లేక్ చుట్టూ గ్రీన్ బెల్ట్ అనేది నిర్వహించాలి. అలాగే లేక్ గార్బేజ్ అంతా వేయకుండా ఉండడం కూడా, దాన్ని లేక్ను మనం కాపాడుకోవచ్చు. అలాగే రిజర్వాయర్ పైన నేల సంరక్షణ, అంటే సాయిల్ అనేది మనం సేఫ్టీగా ఉంచుకోవాల్సిన అవసరం. దక్షిణ భారతదేశంలో మనకు తెలంగాణ రాష్ట్రం చాలా సుసంపన్నమైన సహజ వనరులు కలిగిన రాష్ట్రంగా చెప్పవచ్చు. ఇక్కడ విభిన్న వాతావరణం కలిగి ఉంది. ఈ వాతావరణం అంతా కూడా మనకి సహజమైన లేక్స్, అలాగే మానవ నిర్మితమైన లేక్స్ను మనకి అందించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మనం చూసినప్పుడు ఈ లేక్స్ యొక్క వాటర్ మనకి ఇండస్ట్రీస్ కానీ, అలాగే హౌస్ హోల్డ్ యూటిలైజేషన్ కానీ, సో తర్వాత ఇందాక చెప్పినట్టు ఇరిగేషన్కు, ఇట్లాంటి వాటి కోసం మనం ఈ లేక్స్ యొక్క వాటర్ వినియోగించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సరస్సులు ఈ ప్రాంతం యొక్క పర్యావరణ వ్యవస్థలో కూడా కీలకమైన భాగం, మరియు ఇక్కడ అనేక విభిన్న వృక్ష మరియు జంతు జాతులకు ఇవి ఆవాసాన్ని అందిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన లేక్స్ ఇక్కడ చూద్దాము. సో అందులో మనకి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న హిమాయ సాగర్, తర్వాత ఉస్మాన్ సాగర్, దుర్గం చెరువు, మీరాలం ట్యాంక్, తర్వాత హుస్సేన్ సాగర్, హైదరాబాద్ సరౌండింగ్లో మేడ్చల్ జిల్లాలో ఉన్న శామీర్పేట్ లేక్, అలాగే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన మల్లన్న రిజర్వాయర్, ఆ తర్వాత మనకి కులన్పాకలో ఉన్న కులన్పాక చెరువు, ఆ తర్వాత భువనగిరి కోట సరస్సులు హైదరాబాద్ సరౌండింగ్ ప్లేస్లలో చాలా ముఖ్యంగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి కరీంనగర్ ఏరియాలో కనుక చూసినప్పుడు ఎగువ మానేరు డ్యామ్, దిగువ మానేరు డ్యామ్, తర్వాత శ్రీపాద ఇల్లంపల్లి ప్రాజెక్ట్, ఇది ఆ తర్వాత మనకి ఉమ్మడి నిజామాబాద్, తర్వాత మెదక్ జిల్లాలో చూసినప్పుడు నిజాం సాగర్, పోచారం రిజర్వాయర్, సింగూరు, ఆ తర్వాత కడెం, నక్కవాగు, అలీసాగర్, కోటపల్లి రిజర్వాయర్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా చాలా లేక్స్ ఉన్నాయి ఇక్కడ. సో కాకతీయుల కాలం నుంచి ఇవి మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడ మనం చూసినప్పుడు ముఖ్యంగా రామప్ప లేక్, ఆ తర్వాత లక్నవరం, తర్వాత పాకాల్, భద్రకాళి, ఇవి ఈ వరంగల్ సరౌండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మంలో కనుక చూసినప్పుడు మనకు కిన్నెరసాని, ఆ తర్వాత వైరా రిజర్వాయర్, ఖమ్మం రిజర్వాయర్, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా మనకి కనబడతాయి.
ఫ్రెండ్స్, నా కంటెంట్ కనుక నచ్చేది ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.